హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఒక రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇచ్చిందండి సో మనకు కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టింది అలాగే చాలామందికి ఈ యొక్క పెన్షన్లో నుంచి పేర్లు తొలగించారు మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది వస్తాయా రవా క్లారిటీగా నేను మీకు వీడియో లెక్కలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీకు డబ్బులు ఎందుకు ఆలస్యమయ్యాయో కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే పెన్షన్లకు సంబంధించి రేషన్లకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పెన్షన్లు అయితే చాలా అంటే చాలా ఆలస్యమయ్యాయండి ఎందుకనంటే మనకు ఈ నెల ఒకటో తేదీన ఆర్థిక సంవత్సరం ప్రారంభమైతే అవుతుంది కాబట్టి ఆర్బీఐ అయితే బ్యాంకులకు సెలవు ప్రకటించింది సో అలాగే మనకు రెండో తేదీన ఆదివారం అనేది వచ్చింది ఇక మూడో తేదీన కొంతమందికి అయితే ఇచ్చారండి ఇక నాలుగో తేదీన మరికొంతమందికి ఇచ్చారు అయితే మనకు ఐదో తేదీన మళ్ళీ ఒక బ్యాంక్ అయితే హాలిడేస్ అయితే ఇచ్చారనమాట సో ఈ నేపథ్యంలో వరుసగా సెలవులు అనేది రావడంతో మనకు పెన్షన్ అనేది సరిగా అయితే పంపిణీ చేయలేకపోతున్నారు ఎందుకంటే బ్యాంక్ నుంచి అమౌంట్ అనేది డ్రా చేసుకోవాలి కాబట్టి చేసుకోలేకపోతున్నారు అలాగే మీరు అయితే వెయిట్ చేయండి ఖచ్చితంగా మీకు ఐదు ఆరు ఏడు తేదీల్లో మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే ఇస్తారు అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ఒక శుభవార్త అయితే చెప్పారండి సో ఎవరైనా సరే పెన్షన్ అనేది ఒక చోట నుండి అక్కడే తీసుకోవాలని చెప్పేసి మనకైతే రూల్ ఉండేదనమాట అయితే ఇప్పుడు దాన్ని అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఫ్లెక్సిబిలిటీ అనేది కల్పించింది మీ ఆధార్ కార్డ్ అడ్రస్ ప్రకారం మీరు వేరే ఊరు వారైనా మీరు ప్రజెంట్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ఏరియాలోనే మీరు సచివాలయంలోకి వెళ్ళి దరఖాస్తు చేసుకుంటే అక్కడ మీరు పెన్షన్ వచ్చి తీసుకోవచ్చు అనమాట సో మీకు ఇది చాలా అంటే చాలా అందరికీ అయితే ఉపయోగపడుతుంది ఎందుకంటే కొంతమంది పనుల నిమిత్తం సొంత రుజువులేసి బయట ఊళ్ళో ఉంటారు కదా సో వాళ్ళు అక్కడే పెన్షన్ తీసుకోవచ్చు సో ఈ యొక్క ఆప్షన్ అనేది మీరు సచివాలయంకి వెళ్ళి మీరు ఎనేబుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడు ఇప్పుడే పెన్షన్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్